నమస్తే, వెల్కమ్ టు పద్మిని రమ్య యూట్యూబ్ ఛానల్. కార్తీక మాసంలో మా ఊరి రామాలయంలో లక్షవత్తుల పూజ చేశారు, అది ఈ వీడియో. పూజ కోసం 2 రోజులు ముందుగానే ప్రమిదలని నీటిలో నానబెట్టి క్లీన్ చేసేసి పసుపు రాసి బొట్లు పెట్టి పక్కన ఆరబెట్టేశారు. చక్కగా రామాలయం అంతా పెయింట్తో ముగ్గులు కూడా వేశారు, లైటింగ్ కూడా పెట్టారు. ముందు రోజు పూలదండలు కట్టడానికైతే వెళ్ళాం. చాలా పూలు తెచ్చారు, ఇవన్నీ డెకరేషన్ కోసమే. డెకరేషన్ ఎలా చేశారో కూడా అది చూపిస్తాను. అదే రోజు ఈవినింగ్ ఇది ఆకాశ దీపం వెలిగిస్తున్నారు, అక్కడ పూజ చేస్తారు కదా, అప్పుడు ఇది. ఏకాదశి రోజు లక్షవత్తుల పూజ, ఇది ముందు రోజు అంటే దశమి రోజు అన్నమాట. ఏకాదశి రోజు ఉపవాసం ఉంటున్నాం, అందుకని తెల్లవారుజామునే లేచి పూజ చేసుకున్నాము. ఒత్తులు వెలిగించి గోదావరిలో వదులుతారు కదా, అలా మేము గోదావరికి వెళ్ళకుండానే ఇంటి దగ్గరే పళ్ళెంలో కొన్ని వాటర్ వేసుకొని దాంట్లోనే వదులుతున్నాము. అలాగే రుబ్బురోల దగ్గర కూడా పూజ చేసుకుంటాము. ఆకాశంలో చుక్కలు ఉన్నప్పుడే పూజ చేసుకోవాలి. మనం వెలిగించిన దీపాన్ని చుక్కకు చూపించి నీటిలో వదలాలి. చిన్నప్పుడు ఎంత చలిగా ఉన్నా లేచి వెళ్ళేవాళ్ళము గోదావరికి అమ్మతోటి. ఇప్పుడైతే అసలు లెగట్లేదు. కార్తీక మాసంలో తులసి మొక్కకి పూజ చేయాలి కాబట్టి మేము తులసి మొక్క దగ్గరే పూజ చేసుకొని దీపాన్ని నీటిలో వదులుతున్నాము. ఏకాదశి రోజు కమల పువ్వులతో పూజ చేశారు ఉదయాన్నే రామాలయంలో. లోపల అయితే డెకరేషన్ చేశారు, స్వస్తిక్, శ్రీరామ, ఓం అని పెట్టి పూలతో డెకరేట్ చేశారు, చాలా బాగా చేశారు. ఇంకా బయట కూడా చేశారు, అది చూపిస్తాను. ఆంజనేయ స్వామికి మా సిస్టరు తమలపాకుల దండ వేద్దాం అనుకుంది, అందుకని ఆకుల మీద శ్రీరామ్ శ్రీరామ్ అని రాస్తుంది. ఏకాదశి రోజు ఉపవాసం కాబట్టి రవ్వతో ప్రసాదం చేసి దేవుడికి పెట్టి అప్పుడు మేము తిన్నాము. పూలు డెకరేషన్ చేయడానికైతే వేరే ఊరు నుండి వచ్చారు, పూలతో డెకరేషన్ చాలా బాగా చేశారు. బయట కూడా పూలతో డెకరేట్ చేసి దీపాలు కూడా పెట్టారు. ఇంకా బయట శివలింగం, త్రిశూలం, ఓం అని పెయింట్తో రాశారు, దాని మీద కూడా పూలతో డెకరేట్ చేసి దీపాలు పెట్టారు. గుడిలో కొన్ని 366 ఒత్తులు వేశారు, బయట టేబుల్స్ వేసి పెట్టారు, అక్కడ మాత్రం 2 ఒత్తులు వేశారు. ఆంజనేయ స్వామి గుళ్ళో కూడా దీపాలతో డెకరేట్ చేసేసాము. బయట పద్మంలాగా రౌండ్గా దీపాలు పెట్టింది మా సిస్టరు. దీపాలు వెలిగించే రోజు నేనైతే పరికిణీ జాకెట్ వేసుకున్నాను. వేసుకోక వేసుకుంటాం, మరి ఫొటోస్ వీడియోస్ కావాలి కదా, అందుకే ఇలా. మొత్తం గుడంతా పూలతో దీపాలతో డెకరేట్ చేసేసాక ఇలా ఉంది. ఈ ఫ్యాన్ లాంటి డిజైన్ వేసింది నేనే, అందుకే ఇలా చూపిస్తున్నాను. పూజ స్టార్ట్ చేశారు కానీ అవ్వకుండానే దీపాలు అయితే వెలిగించేశారు చాలామంది. అలంకరించిన వారెవరికి దీపం వెలిగించే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. నేనైతే వేరే ఒత్తులు తెచ్చుకొని వెలిగించుకున్నాను. ఏమిటో అంతా శివయ్యలేలా మొత్తం అంతా చూపిస్తాను, చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.